ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 40వ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ నడిబొడ్డులో ఉన్న గంగనమ్మ అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, మండల కార్యదర్శి కుక్కల మాధవ్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్ కార్యదర్శి ఆకుమర్తి రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాతూరి అంబేద్కర్, జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బర రాజ్పాల్ కుమార్, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, కరటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్ బొమ్మకాడ నుంచి గంగారెడ్డిగూడెం దాకా కూడా పాదయాత్రగా వెళ్ళి గంగారెడ్డిగూడెం దగ్గర కొబ్బరికాయలు కొట్టి మరి అమ్మవారి ఆశీస్సులు లోకేష్ గారికి ఉండాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటూ జరుగుతుంది. మరి అలాగే ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. మరి ప్రజలందరికీ కూడా మన లోకేష్ గారు ఈ యొక్క ప్రజల పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి గురించి ప్రజలకు తెలియపరచడం గురించి మరి ఆయన 400 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. మరి ఆయన 10 కాలాలు పడి బాగుండి అన్ని దేవతలు దేవుళ్ళు అందరూ ఆశీర్వదించి ఆయన్ని గెలిపించడమే కాకుండా నెక్స్ట్ పాదయాత్రలో ఆయనకి అందరూ విజయరథం పట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటాము. అలాగే మొత్తం అందరూ ఆయన వెంట ఉండి నడవాలని, నెక్స్ట్ రాబోయే 2024లో ఆయన గెలుపుకి పునాదులు మాత్రమే ఇవి, మీ అందరి బాధలు అన్నీ తెలుసుకోవడమే కాకుండా ఆయన నెక్స్ట్ మీ తెలుసుకున్నవన్నీ కూడా గెలిచిన వెంటనే నెరవేరుస్తారని అందరూ అంటారు. ఆయనకి ఏమీ తెలియదు, ఏమీ మాట్లాడుతున్నదని, ఏమీ తెలియకుండా ఏమీ మాట్లాడటం రాకుండానే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడం అనేది జరుగుతుందా? పండగ నిలిచేందుకు, ధైర్యాన్ని ఇచ్చేందుకు, భరోసాని ఇచ్చేందుకు కుప్ప నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడానికి ఈ నెల 27న ఏదైతే ప్రారంభం చేస్తున్నారో అన్ని అవరోధాలు మరి తొలగిపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల పక్షాన నేనున్నానంటూ వస్తున్నటువంటి ఆయనకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఆస్వాదించి ఆయన యొక్క యాత్రను సుజావుగా జరిగే విధంగా పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఆ యొక్క మా యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారి కుటుంబ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అసరపేటలో ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం గారి నుంచి గ్రామదేవత గగనమ్మ తల్లి దగ్గర ఇల్లి నారా లోకేష్ గారు చేపట్టే పాదయాత్రకి సంఘీభావంగా అమ్మవారికి పాదయాత్ర బాగా జరగాలని అస్ఫూర్తి కోరుకుంటూ 108 కొబ్బరికాయలు పట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.